ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నర్సాయపాలెం గ్రామంలో సచివాలయానికి తాళం వేశారు. అద్దె చెల్లించలేనందుకు ఇలా చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని చీమట వెంకటరాములు మాట్లాడుతూ 3 ఏళ్ల నుంచి అద్దె చెల్లించలేదన్నారు. ఎప్పుడు అడిగినా ఇదిగో అదుగో అంటున్నారంటూ వాపోయాడు. ఈ కారణంగా సచివాలయ సిబ్బంది 6 బయట చెట్ల కింద కూర్చున్నారు. సంవత్సరాలు నేను ఖర్చించి ఇల్లు రాలే ద్వారసతులు అంటే మీ అద్దెస్తామని ఒప్పుకోరు మా ఊరు నాయకులు ఇల్లు. తర్వాత అయ్యేట ఎన్ని రోజులు ఉండాలి ఇది చెప్పుకోవాలి. నా పేరు శంకర వ్యవసాయ 3 సంవత్సరాలు అయ్యి నాకు అద్దె అవుతాం లేదు. నా పేరు శైలజ సార్, నేను మహిళా పోలీసు దగ్గర విధులు నిర్వహిస్తూ ఉన్నాను. అయితే గత 3 సంవత్సరాలుగా అంటే మన సచివాలయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఇది రెంట్ కింద ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ రెంట్ చెల్లించలేదని చెప్పేసి తాళం వేశారు. దాని కారణంగా మేమందరం బయట తీసుకోవాలి. సచివాలయంకి అద్దె చెల్లించని కారణంగా దానికి తాళం వేయడం జరిగింది సార్. అందుకోసం మేమందరం బయట నిలబడి ఉన్నాం.